ఇలాంటి ప్రొడక్ట్స్ లైంగిక సంబంధించినటువంటి ఒక స్థితిని పెంచేటువంటి వాడిలో ఉండేటువంటి ఏకైక ఆ టెస్ట్ ద్వారానే సంతానం కలుగుతుందా లేదని చెప్పవచ్చు. అయితే 40 to 60 మిలియన్స్ ఒక సంతానము కలగాలి అంటే లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు అనడంలో సందేహం లేదు. కారణం లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుందని ఒక విశ్లేషణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు ఒక ఆయుర్వేద వైద్యులు అంటే అనువంశిక ఆయుర్వేద వైద్యులు శ్రీ రామాయణం జగదీష్ శర్మ గారితో ఇంటర్వ్యూ చేస్తారు. సో ఇవాళ స్వామి దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదం కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఎలాగా, అలాగే ఏమేమి ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయి అనేది తెలుసుకుంటారు. ఇప్పుడు మనం అనువంశిక ప్రముఖ వైద్యులు శ్రీ రామాయణం జగదీష్ శర్మ గారితో మనం మాట్లాడదాము. గురుగారు చెప్పండి, ఇప్పుడు మన ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రోడక్ట్స్ అనేటివి మన దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఆయుర్వేదం అంటేనే లైఫ్ స్టైల్, ఆయుర్వేదం అంటేనే లైఫ్ స్టైల్ అంటే జీవన విధానము. ఆయుర్వేదం అంటేనే జీవన విధానం అంటే మనం ఎలాగా ఆహార విహార ఇలాంటి ప్రోడక్ట్స్ లైంగిక సంబంధించినటువంటి ఒక స్థితిని పెంచేటువంటి వ్యవహారములు అంటాం. ప్రతి ఒక్క మనిషి తినే ఆహారము విహారము వ్యవహారము వీటి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటే వారి యొక్క శారీరక మానసిక ఆరోగ్యం వృద్ధి చెందడంలో సందేహం లేదు. అయితే అయ్యా ఆయుర్వేదమే ఎందుకు వాడాలి, ఆయుర్వేదాన్నే మనం ఎందుకు వాడాలి అనేటువంటి ప్రశ్న ఈ ప్రజల్లో ఎంతో మందికి ఉందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయుర్వేదంలో చెప్పబడింది ఏంటంటే నాడి నాడి ఒకటి వాత పిత్త శ్లేష్మములు, వాత పిత్త శ్లేష్మములు వీటిని అనుసంధానం చేసుకుంటూ ఈ యొక్క వైద్యానికి కొన్ని మందులు కూడా సూచించడం జరిగింది. ఎవరిచ్చారయ్యా? మన మహర్షులు, మన మహర్షులైనటువంటి వారు, మన వాళ్ళ బిడ్డలు చక్కగా జీవన విధానంలో వారి యొక్క ఇది మంచిగా ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క ఆయుర్వేదాన్ని అధర్వణ వేదంలో నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్కువగా ప్రముఖంగా ఈ ఆయుర్వేదంలో వాడబడేవి అశ్వగంధలేహ్యము, నీకు అందరికీ తెలుసండి ఇది. పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ. అయ్యా డాక్టర్ గారు, మాకు ఈ యొక్క ఏ వ్యాధి అర్థం కావడం లేదు, ఏందో తెలియడం లేదయ్యా అంటే, ఏమి తెలియడం లేదన్నప్పుడు పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అన్నారు. అంటే ఈ అశ్వగంధ లేహ్యం కావచ్చు, పౌడర్ కావచ్చు, ఇవన్నీ కూడా నర్వైన్ టానిక్ అంటే నరాల పటుత్వానికి ఈ యొక్క అశ్వగంధ ఇది లేహ్యం అండి. ఈ అశ్వగంధ పౌడర్ కావచ్చు, లేహ్యం కావచ్చు, ఇవన్నీ కూడా నర్వైన్ టానిక్ అంటాం. అంటే నరాల మీద అద్భుతంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. అదేవిధంగా సరస్వతి లేహ్యం మీకు అందరికీ తెలుసండి. సరస్వతి అంటేనే జ్ఞానం, సరస్వతి అంటేనే విద్య, సరస్వతి అంటేనే ఎడ్యుకేషన్. ఈ సరస్వతి లేహ్యం, ఈ సరస్వతి ఆకుల ద్వారా పౌడర్గా తీసుకోవచ్చు లేదా లేహ్ రూపంలో తీసుకోవచ్చు. చిన్న బిడ్డల దగ్గర నుంచి వయోవృద్ధులు ఇప్పుడు చెప్పినటువంటి అశ్వగంధ కావచ్చు, ఈ సరస్వతి లేహ్యం కావచ్చు, టాబ్లెట్ ఫామ్ లో ఉండేటువంటి దీన్నే బ్రాహ్మీ క్యాప్సిల్స్ అంటారు. అదే పౌడర్ని క్యాప్సుల్ రూపంలో ఉంటే బ్రాహ్మీ క్యాప్సిల్స్ సరస్వతి లేహ్యం. బ్రాహ్మీ అన్నా సరస్వతి అన్నా ఒకటే కాబట్టి ఈ యొక్క చదువుకునేటువంటి విద్యార్థులు మతిమరుపు ఉండేటువంటి వాళ్ళు, తర్వాత కొంతమందికి నాలుక మాట విషయంలో తడబడ్డము, నత్తి అంటే టామరిండ్ అంటాం, ఈ టామరిండ్ అంటే నత్తి ఇలాంటి వాటికి అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు వయోవృద్ధుల్లో మీకు తెలుసు వయోవృద్ధులు అల్జీమర్స్, ఈ వయోవృద్ధులు అల్జీమర్స్ వ్యాధులు జ్ఞాపకం నశించడం, ఒక వస్తువుని ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోవడం, ఇవన్నీ కూడా మతిమరుపు కిందకే వస్తాయనడంలో సందేహం లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి సరస్వతి లేహ్యం అనేది మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఆయుర్వేదంలో ఇది ఒక ప్రముఖమైన బ్రాండ్గా కూడా మనకు తెలుసు. అంటే ఆయుర్వేదంలో అశ్వగంధ సరస్వతి అద్భుతమైనటువంటి మెడిసిన్స్. అదేవిధంగా ఈ యొక్క ఎసిడి
అయ్యా ఈ రోజుల్లో గ్యాస్ ప్రాబ్లం లేనోళ్ళని నేనైతే నా అనుభవంలో ఈ 16-17 సంవత్సరాల నుంచి ఈ యొక్క అనుభవంలో ఉండేటువంటి నాకు ఎవరొచ్చినా ముందు పట్టుబరం అరగడం లేదు ఆకలి లేదు ఇదే మాటలండి. నాకు వచ్చే పేషెంట్స్ పాపం నాకు ఉదర సంబంధమైన వ్యాధి, కారణం కాన్స్టిపేషన్. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ అనేది ఉంటుందో ఎక్కువగా షుగర్ ఉండే వాళ్ళకి వీళ్ళకి ఈ కాన్స్టిపేషన్ వలన మోషన్ ఫ్రీగా రాని దాని వలన ఈ గ్యాస్ ఎసిడిటీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి గ్యాస్ ప్రాబ్లంకి సంబంధించింది కూడా ఆయుర్వేదంలో మంచి మంచి మందులు ఉన్నాయనడంలో సందేహం లేదు. అదేవిధంగా బ్రీచ్, ఇంకా మీకు అందరికీ తెలుసు ఆస్మా నిమ్ము సంబంధమైనవి అంటాం. కొంతమంది సైనస్ అంటే ఏంటి, ముక్కులు ఊపిరి ఆడడం లేదు, తలనొప్పిగా ఉంది, మైగ్రెయిన్, ఇలాంటి వాటికి అత్యద్భుతమైన మందులు మన ఆయుర్వేదంలో ఉన్నాయనడంలో సందేహం లేదు. అదేవిధంగా లేడీస్ ఈ విధంగా ఆయిల్స్ కూడా కొంత, ఇప్పుడైతే ఈ యొక్క ఆస్టియో ఆర్థరైటిస్ ఇది ఆయిల్స్. నొప్పులు ఎవరండి, నొప్పులు లేని వాళ్ళు ఈరోజు ఎవరిని చెప్పండి? ప్రతి ఒక్కడు 25 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ప్రారంభమైంది నాకు మోకాళ్ళు నొప్పులు, కూర్చుంటే పైకి లేకుండడం, ఇవన్నీ కూడా ఈ ఆయుర్వేద మందుల్లో బ్రహ్మాండమైన నొప్పులకు సంబంధించింది. అదేవిధంగా ఇదిగో చూడండి, ఇక్కడ ఇది గుజ్జు అంటే డీజెనరేటివ్ ఆఫ్ కార్ట్లేజ్ అంటాం. ఈ ఎముకకి ఈ గుజ్జు ఇదిగోండి, గుజ్జు ఈ రెడ్ మార్క్ అనేది తగ్గుతా వస్తుంది. ఎప్పుడైతే ఈ గుజ్జు అరిగిపోతుందో ఆ కాళ్ళల్లో ఉండేటువంటి గుజ్జు అరిగిపోతే దీన్నే మన అలోపతి వైద్యం వాళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్, దీన్ని ఆర్థరైటిస్ అంటాము. ఆర్థరైటిస్ అంటే 4 రకాలు, ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, అదేవిధంగా గౌటి ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఈ విధంగా పలు రకాలుగా ఈ ఆర్థరైటిస్ ని విభజించడం జరిగింది. అయితే పేషెంట్ ని మనం అసలు అరిగినాయా, మోకాళ్ళు అరిగితే ఆ గుజ్జు ప్రాబ్లం, అదేవిధంగా రొమటాయిడ్ దీన్నే మా ఆయుర్వేదం టర్మ్లో ఆమవాతం అంటాం. ఇది కూడా గ్యాస్ట్రైటిస్ వల్ల ఈ ఆమవాతం అనేది కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఈ ఆమవాతం పేషెంట్స్ నిజంగా అండి పాపం, ఆమవాతం వచ్చిన వాళ్ళకి ఆ రోగం అనేది ఒక గందరగోళమైంది, మానసికంగా కూడా బాధ. ఏళ్ళు కనుపులు స్త్రీలకు పాపం, వేళ్ళు కనుపులను సెట్ పని చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆమవాతంలో ఈ డిపాజిట్ అయిపోతుంది ఆ వాతము, ఇక్కడ గ్యాస్ట్రైటిస్ కి సంబంధించింది. ఇక్కడ ఆమవాతం డిపాజిట్ అయ్యి ఏళ్ళు వంగకుండా ఉండడము, నొప్పిగా ఉండడము, ఈ కాళ్ళ దగ్గర కూడా నిప్పులుగా ఉండడము. గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటంటే క్రిస్టల్స్ ఫామ్ అవుతాయండి, అక్కడ డిపాజిట్ అయిపోయి అవి ఏళ్ళు కొంకర్లు పోవడం. ఏదో అసలు ఇక ఈ ఆర్థరైటిస్ కానీ స్టార్ట్ అయిందంటే మీకు తెలియదు ఏమి కాదు, మీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆర్థరైటిస్ తో బాధ అయిపోవాలే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇదొక గొప్ప వరం మనకి ఆయుర్వేదంలో, ఈ యొక్క ఆర్థరైటిస్ కి మంచి మందులు ఉన్నాయనడంలో సందేహం లేదు. అదేవిధంగా ఇటీవల కాలంలో నేను ఎక్కువ గ్రహించింది కొంతమందికి కాన్స్టిపేషన్ వలన ఈ యొక్క అరసస్సు అంటే మొలలు, మీకు తెలుసు మొలల్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఇదే ఆయుర్వేదం, నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఇటీవల కాలంలో నేను గమనించింది పైల్స్, మీకు తెలియదు ఏం కాదు కాన్స్టిపేషన్ ఉండేటువంటి వాళ్ళకి పైల్స్ అనేటువంటి రోగం అనేది చాలా ఇబ్బంది పెడుతుందండి. అసలు చిన్న విషయం కాదు, పాపం వాళ్ళు లెటిన్ పోవాలన్నా భయం, ఎందుకంటే మంట చాలా నొప్పి ఈ విధంగా ఉంటుంది. అంటే కాబట్టి ఈ మొలలకు సంబంధించింది కూడా మాదిరి కందమూల రసాయనం అంటే బాడీ హీట్ కి సంబంధించిన కందమూల రసాయనం, ఇలాంటి ఎన్నో ఔషధాలు అర్షోప్లస్ అర్సస్సు అంటే మొలలు, సంస్కృతంలో అర్సస్ అంటే మొలలు. సో మొలల వ్యాధికి కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పైల్స్ కూడా ఆయుర్వేదము మన మహర్షులు అత్యద్భుతంగా ఇచ్చారు. వారి యొక్క నిజంగా మన భారతదేశం గొప్పతనం మన మహర్షులు ఇదిగోండి, ఈ ఆయుర్వేద పితామహుడైనటువంటి ధన్వంతరమూర్తి చూడండి, ఈ ఆయుర్వేద పితామహుడైనటువంటి ఓం ధన్వంతరమూర్తయే నమః. ఈ ధన్వంతరమూర్తి ఈ మహానుభావుడు, ఆయన అనుగ్రహం ఉంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తగ్గుతాయనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆ ధన్వంతరమూర్తిని కనీసం 3 సార్లు ఓం శ్రీ ధన్వంతరమూర్తయే నమః, ఓం శ్రీ ధన్వంతరమూర్తయే నమః,
ఓం శ్రీ ధన్వంతరమూర్తి అయిన మహా ఈ మహాన్ భావాన్ని తలుచుకుంటుంటే మనకి ఆరోగ్య విషయంలో మంచి జరుగుతుందనడంలో సందేహం లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ రోజుల్లో యువత పాపం సంతానం లేని యువత సంతానం లేనితో చాలా బాధపడుతున్నారండి. కారణం లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుందని ఒక విశ్లేషణ యువతలో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది అని కూడా రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే వీళ్ళ జీవన శైలి ఒకటి, వస్త్రధారణ ఒకటి, ఇలాంటి వాటి వలన కూడా కొన్ని లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మేము వీరి కణాల టెస్టులు చేయించినప్పుడు సెమన్ టెస్ట్ అంటాం, దాన్ని సెమన్ అనాలిసిస్ అంటాం. ఈ సెమన్ టెస్ట్ చేయించినప్పుడు చాలా ఘోరమండి, అంటే కనీసం 60 మిలియన్స్ ఒక సంతానము కలగాలి అంటే 40 to 60 మిలియన్స్ ఆ వీర కణాల్లో కానీ శక్తి ఉంటే సంతానం కలుగుతుంది. మగవాడిలో ఉండేటువంటి ఏకైక ఆ టెస్ట్ ద్వారానే సంతానం కలుగుతుందా లేదని చెప్పవచ్చు. అయితే ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి యూత్లో ఈ వీర కణాల సంఖ్య సెమన్ అనాలిసిస్లో చాలా తక్కువ ఉంటుందండి. కొంతమందికి అయితే 1 మిలియన్, 5 మిలియన్స్, 10 మిలియన్స్ లోపలే ఉంటున్నాయి. అందువలన వీటి వలన లైంగిక పటుత్వాన్ని పెంచేటువంటి మార్గాలు, నేను చెప్పడం కాదు, లైంగిక పటుత్వాన్ని పెంచే మార్గాలు ఈ మన ఆయుర్వేదంలో అత్యద్భుతంగా ఉన్నాయి. ఉదాహరణకి ఇలాంటి ప్రోడక్ట్స్ లైంగిక సంబంధించినటువంటి ఒక స్థితిని పెంచేటువంటి ప్రోడక్ట్స్ ఆయుర్వేదంలో ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇలాంటివి వాడుకున్న దాని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్, ఆ పెనిస్కి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఎరక్షన్, అంటే దీన్నే మేము ఏమంటామంటే మా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ బాధతో ఎంతోమంది, ఇవ్వండి వివాహం అయిన వాళ్ళే కాదండి, వివాహం అయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు ఈరోజు ఈ సమస్యతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నలో సందేహం లేదు. అలాంటి వారికి ఇలాంటి ఆయుర్వేదంలో ఉండేటువంటి ప్రోడక్ట్స్ కొంత ఉపశమనాన్ని, కొంత ఇబ్బందుల్ని తొలగిస్తాయనడంలో సందేహం లేదు. అయ్యా, ఈ బిజినెస్ మేము పెట్టాలనుకుంటే, మేము ప్రారంభించాలనుకుంటే దీనికి సంబంధించిన ఏమన్నా చెప్పగలరా అని అడిగారు. ఉందండి, ఎందుకు లేదు. బిఏఎంఎస్ ఆయుర్వేదం చేయాలంటే క్వాలిఫైడ్, మేము అనువంశికం మాత్రమేనండి, అనుభవ వైద్యం మాది. కానీ మీరు బిఏఎంఎస్ చేసి ఇప్పుడు యూత్ ఏంద్రా అంటే ఎంతసేపటికి ఎంబీబీఎస్ కాగానే డాక్టర్ కావాలా ఈ యొక్క ఇదితో ఉన్నారు. కానీ బిఏఎంఎస్ బిఏఎంఎస్ చేస్తే ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్గా మీరు అత్యద్భుతంగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అనడంలో సందేహం లేదు. అదేవిధంగా దీన్ని ఆయుర్వేదాన్ని వ్యాపార పరంగా పెట్టాలనుకున్నప్పుడు కొంత పెట్టుబడి, మీకు తెలియదేముంది ఈ రోజుల్లో, కనీసం అడ్వాన్స్ అయితేనేవి, రెంట్లు అయితేనేవి అన్ని కలుపుకున్నా కూడా దాదాపు మినిమం 1-2 లక్షల లోపల మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించుకునేదానికి అవకాశం ఉంది. మాక్సిమం నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో ఒక 20-25% ఈ ఆయుర్వేదం మందుల్లో లభిస్తాయనడంలో సందేహం లేదు. మీకెవరికైనా జ్యోతిష్యం అంటే, నేను ఆయుర్వేద ఆధ్యాత్మిక జ్యోతిష్కుండి, అంటే జ్యోతిష్యం కానీ ఆయుర్వేదం మీద కానీ ఎలాంటి సందేహాలున్నా, అంటే పాపం ఈ రోజుల్లో జ్యోతిష్యం అనేది నేను గమనించింది మానసికంగా సెటరేట్ చేసేదాన్ని పనికొస్తుంది. ఈ ఆయుర్వేదం శారీరక ప్రయోజనం అనేది ఉంటుంది. మీకెవరికైనా ఆయుర్వేదం మీద కానీ ఆ మందులు కానీ జ్యోతిష్యంలో ఉండేటువంటి సమస్యల మీద కానీ ఏదైనా మీకు సమస్యలు కానీ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. నెంబర్ 9414158906 08. నా పేరు రామాయణం జగదీష్ శర్మ, నెల్లూరు.